జనసేన భారీ వన సమారాధన కార్యక్రమం కాకినాడ జిల్లా తునిమండలం రామకృష్ణ కాలనీ సమీపంలో తునిపట్న జనసైనికులు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గం నలుమూలల నుండి జనసైనికులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మక్క శ్రీనివాసులు వీక్షిస్తారు. మక్క శ్రీనివాస్ మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎంత బలం ఉందో ఈ రోజు తెలిసిందని, ఈ వన సమారాధన కార్యక్రమానికి తుని నలుమూలల నుండి జన సైనికులు వీర మహిళలు వేలాది మంది తరలి రావడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని బట్టి తునిలో జనసేన ఎంత బలంగా ఉందో ఇతర పార్టీలు తెలుసుకోవాలని అన్నారు. మన జన సైనికులు రానున్న ఎన్నికల వరకు ఇలాగే బలంగా నిలబడితే రానున్న రోజుల్లో తుని జనసేన ఎమ్మెల్యే సీటు కొట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు అద్దేపల్లి బాలాజీ, గడ్డమూరి సురేష్, ఉప్పలపాటి సీతారామరాజు, వేగిశెట్టి రమణ, మగసాల శ్రీనివాస్, కర్రి ప్రసాద్, ఉదయ భాస్కర్, జే కిషోర్, పసుపులెట్టి శివశంకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ డౌన్ ఉంది చాలా మంది అన్నారు. చూసారు రోజు ప్రపంచం ఏదో. ఈ తుని జన సైనికులు, వీర మహిళలు, తమ్ముళ్ళు, చిన్న నాయకులు అందరూ కలిపి జనసేన ఈ రోజు ఈ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్న సమాధానం ఓపెన్ చేయడం అయింది. చాలా మంది వేలాది మంది తరలో వచ్చి ఈరోజు సంఘీభావంగా అందరూ ఎంతో తృప్తిగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా జనసేన ఫ్యామిలీ అంతా అక్కడ కలవడం జరిగింది. దీనికి నేను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తుల్లో చాలా పట్టు ఉంది జనసేనకి. నాయకత్వం మీరు అందరూ గొడవలు ఆడుకోకుండా ఒక దాటి మీద అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లో పనిచేయాలని చెప్పారు. ఇప్పుడు అలాగే మీ అందరూ ఈ రోజు వచ్చారు. అలాగా ఈ రోజు నుంచి వచ్చినట్టు ఎలక్షన్ వరకు ఇలాగే పోరాడితే తుని జనసేన సీటు కొట్టడం మన ఖాయం అని చెప్పి ఇవాళ చెప్తున్నాను. ఎవరు నుంచో పెట్టినా జనసేనకు ఓటేయడానికి తుని ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మినిస్టర్ గానీ ఇక్కడ ఉన్న నాయకులు గానీ అన్యాయంగా ఎటువంటి ఎప్పుడు కూడా తునిని వెనక్కి పంపిస్తున్నారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు నీతిగా పరిపాలించినట్లేదు, ఎటువంటి వనరులు తెచ్చినట్లేదు. వీళ్ళు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ఈ దాడిచేటి రాజా గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం తప్ప ఆయన దేనికి పనికిరాని ఒక డమ్మీ మినిస్టర్ లాంటి వ్యక్తి ఈ దాడిచేటి రాజా గారు. ఎందుకు ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చి ఈ తునిని ఇంకా పాడు చేస్తున్నారు మనకు అర్థం కాలేదు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ జోలికి వచ్చినా దాడిచేటి రాజా గారు మినిస్టర్ గారు బాబెండ సార్ మేము ఊరుకోమని చెప్పి మా తమ్ముళ్ళు అందరూ మనం చెప్తున్నాం. ఎందుకంటే జనసేన నీతి నియమాలతో కూర్చున్న పార్టీ, పోరాడే పార్టీ, ప్రజల పక్కన పార్టీ, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ. ఈ పార్టీకి మా అందరూ అన్నదొల్లు ముక్క శ్రీనివాసరావు కన్నా అన్నదొల్లు ఎప్పుడు మీకు ఉంటాయి. మన వెనకాల పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. మీరు దేనికి భయపడకుండా ఎదురించి పోరాడి. ఎక్కడ అవినీతి జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే మన జనసేన గెలం మన పిడికిలు బిగించి పోరాడాలి. ఎవరిని క్షమించకూడదు. అది ఎంతటి వాడైనా సరే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఇంతమంది ఏకపార్శ్వ నీతిని నిజాయితీని బయట పెట్టాలి. ఎప్పుడు కూడా మీ అందరికి అప్పుడు ధైర్యంగా ఉంటాం. తమ్ముళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు మీడియా సమయం మీడియా మిత్రులందరూ చెప్పడం జరుగుతుంది. జై హింద్.